చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన వారంలో పెద్ద ఎత్తున ఓటర్ల డిలీషన్ కార్యక్రమం జరిగిందని చెప్పి ఎన్నికల సంఘం వెబ్సైట్ డేటా తెలియజేస్తోందండి. సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 15 వరకు, అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగినటువంటి వారంలోనన్నమాట, పెద్ద ఎత్తున ఈ ఓటర్ల తొలగింపు కోసం బ్లాక్ లెవెల్ ఆఫీసర్లు, బిఎల్ఓలు అంటారు, వీళ్ళు ఫామ్ 7ని ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేశారు. ఏంటి ఫామ్ 7 అంటే, ఎవరైనా ఫలానా వాళ్ళు దొంగ ఓటర్ని కానీ, లేకపోతే ఆ ఓటర్ ఆ ప్రాంతంలో ఉండటం లేదని కానీ, లేకపోతే ఆ ఓటర్ చనిపోయారని కానీ తెలిస్తే ఈ ఫామ్ 7ని సబ్మిట్ చేయాలి ఓటర్ల లిస్టులోంచి తీసేయడానికి కోసం అని. ఎవరండి ఈ బ్లాక్ లెవెల్ ఆఫీసర్లు? వీళ్ళంతా కూడా గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అపాయింట్ అయినవారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు, అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ముందు వారం అన్నమాట, అప్పటి వరకు 60,237 ఫామ్ల్ని బిఎల్ఓలు సబ్మిట్ చేశారండి. అంటే అంతమంది ఓటర్ల్ని ఓటర్ల లిస్టు నుంచి తొలగించాలని చెప్పి ఫామ్ 7ని సబ్మిట్ చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి వారంలో, అంటే మీకు సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 15 వరకు టైం తీసుకుంటే, ఆ ఒక్క వారంలోనే 196,779 ఓట్ల తొలగింపు కోసం ఫామ్ 7 సబ్మిట్ చేశారు. ఒక్క వారంలో దాదాపుగా 200,000 ఓట్ల తొలగింపు కోసం ఫామ్ 7 వచ్చినాయి అన్నమాట. అట్లా వచ్చినప్పుడు మరి ఎన్నికల సంఘం వారు ఈ అంశాన్ని లోతుగా పరిశీలించాలి కదా. ఇది పకడ్బందీగా ప్రీ ప్లాన్డ్గా జరిగిందో లేదో ఎన్నికల సంఘం కనుక్కోవాలి కదా. కానీ అటువంటిది ఏమీ కూడా జరుగుతున్నట్టుగా లేదండి. ఇప్పటి వరకు కూడా దాదాపు 7 లక్షల మంది ఓట్ల తొలగింపు కోసం అని చెప్పి ఈ బిఎల్ఓలు ఫామ్ 7 సబ్మిట్ చేసినట్టుగా మరి ఎన్నికల సంఘం లెక్కలు చెప్తున్నాయి మనకి. మరో పక్కన ఈ ఓట్ల తీసివేత కోసం బ్లాక్ లెవెల్ ఆఫీసర్ల పేరుతోటి ఒక్కొక్కరు 100,000 ఫామ్ 7 సబ్మిట్ చేస్తున్నారు. ఉదాహరణకి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం తీసుకోండి. ఆ నియోజకవర్గంలో ఒక 4 బిఎల్ఓలు కలిసి 7,800 ఫామ్ 7 సబ్మిట్ చేశారు. అంటే 7,800 ఓట్లను తీసేయడానికి ఫామ్లు ఇచ్చారన్నమాట. మీరు స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ రాజేశ్వరి ఏడూరి అనే బిఎల్ఓ 1565 ఓట్లని డిలీట్ చేయాలని చెప్పి ఫామ్లు సబ్మిట్ చేశారు. ఆవిడ బూత్ ఏంటి, యాక్చువల్గా 149, అయినా ఆవిడ 153, 159 బూతులకు కూడా ఫామ్లు సబ్మిట్ చేశారు. అట్లాగే పోతిన వెంకటరాఘవన్ అనేటువంటి బిఎల్ఓ మొత్తం 2,652 ఓట్ల తొలగింపు కోసం ఫామ్లు సబ్మిట్ చేశాడు. ఆయన బూత్ యాక్చువల్గా 148, అయితే అదనంగా మరొక 4 బూతులకి ఈ ఫామ్ 7 ఈ డిలీషన్ ఫామ్ల్ని సబ్మిట్ చేశాడు. ఒక్కొక్క బిఎల్ఓ ఇట్లా 100,000 సంఖ్యలో ఈ ఫామ్ 7 సబ్మిట్ చేస్తుంటే మరి ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంటున్నట్టుగా మనకి కనిపించడం లేదండి. ఎన్నికల చట్టం ప్రకారం ఓటర్ జెన్యున్గా ఉన్నా కూడా ఈ ఫామ్ 7 ద్వారా తొలగించడానికి కనుక ప్రయత్నిస్తే 2 ఏళ్ల దాకా జైలు శిక్ష విధించవచ్చు. అయితే ఇంతవరకు ఎన్నికల సంఘం వారు ఇట్లా ఫేక్ ఫామ్ 7 సబ్మిట్ చేసినందుకు సీరియస్గా కేసులు పెడుతున్నటువంటి దాఖలు లేదండి. మరో పక్కన దాదాపుగా 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్టుగా ఆ రాష్ట్రంలో ఎన్నికల సంఘమే అనుమానిస్తోంది. మొత్తంగా చూస్తే మనకు అర్థమైంది అంటే, ఇందులో చంద్రబాబు నాయుడు అరెస్టు పేరుతోటి అందరి అటెన్షన్ని డైవర్ట్ చేసి తమకి ఓటు వేయరు అనుకున్న వారి ఓట్లని గంపగొత్తగా తొలగించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ యంత్రాంగం అండతోటి జగన్మోహన్ రెడ్డి గారు యథేచ్ఛగా పాల్పడుతున్నారని చెప్పి అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.